हाय फ्रेंड्स, आंध्र प्रदेश तेलंगाना पोस्टल ग्रामीण डाक सेवक रिजल्ट्स 2021 గురించి ఎవరై వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి రిజల్ట్స్ రోజుకి లేట్ అవుతూనే ఉన్నాయి. వాటికి రీజన్స్ చూసినట్టయితే రీజన్ 1 కోర్ట్ కేస్, నెక్స్ట్ ఇక్కడ రీజన్ 2 ట్రాన్స్ఫర్స్ కేస్. ఫస్ట్ రీజన్స్ ఇక్కడ కోర్ట్ కేస్ ఎంతవరకు వచ్చింది, ట్రాన్స్ఫర్స్ ప్రాబ్లం ఎంతవరకు ఏపీ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంతవరకు డిసిషన్ తీసుకునిందనే విషయం పక్కన పెట్టినట్టయితే, ఇంకొక విషయము కోవిడ్-19 పాండమిక్ అనేది మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ కోర్ట్ కేసు ట్రాన్స్ఫర్స్ కేసు, ఇది ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేసుకుంటుంది. ఏదో ఒక కంట్రోల్కి డిసైడ్ చేసినట్టయితే, ఇంకొక వైపు కోవిడ్-19 పాండమిక్ అనేది కోవిడ్-19 కేసెస్ రోజుకి సర్జ్ అయిపోతుండడం వలన మనకి రిజల్ట్స్ కూడా రోజుకి లేట్ అవుతున్నాయి. సో ఒకసారి మనం కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే, ఏపీ పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ రిజల్ట్స్ 2021 కట్ ఆఫ్ మార్క్స్. సో ఫస్ట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్టయితే 95%, నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్ 93%, నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్ 93%, నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్ 92%, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 91, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి చూసినట్టయితే కట్ ఆఫ్ 70% ఆర్ 80% ఆర్ 85%. సో ఇక్కడ 70% నుంచి 90% దాకా మధ్య ఎంత పర్సెంట్ అయినా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. 80%కే జాబ్ పక్కా అని రూల్ లేదు, 70% కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనము అన్రిజర్వ్డ్కి ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి